చేస్తున్నాడు మనతో అన్నటువంటి. అయితే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ మిస్ అవుతుంది ఏంటంటే, కరెక్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు పనిచేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పెట్టి ఉన్నారు కాబట్టి, అది కూడా 5,000 ఇస్తున్నారు కాబట్టి, ఇది టెంపరీ పోస్టులు కాబట్టి నిజం. ఇంతకుముందు జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసినాయి, అవి ప్రభుత్వానికి కావు. వాళ్ళు డేటా కలెక్ట్ చేయడం అనేది క్రైమ్, ఎందుకని ప్రైవేట్గా వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం ప్రభుత్వానికి అప్లై చేసినవి ప్రైవేట్గా వాళ్ళు సేవామిత్ర యాప్ అని పెట్టి చేశారు, అది అసలు క్రైమ్. ఆ రోజున పవన్ కళ్యాణ్ నోరు ఎక్కడ మీద పేరు, అప్పుడు దొరికారు, హార్డ్ డిస్క్లే సీజ్ చేశారు, రైట్ చేశారు, తడబడ జరిగింది కదా హైదరాబాద్లోని. ఉడాయి వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించబట్టి ఆధార్ నెంబర్ నొక్కగానే డేటా అంతా రావడం మూలం, అది క్రైమ్. అసలు టీడీపీ చేసిందే పెద్ద క్రైమ్. అప్పుడు దాన్ని అసలు నోరు మెదపలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది వాలంటీర్ అనేవాళ్ళు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అవును ఎంప్లాయీ అయితే మిగతా వాళ్ళకి ఇచ్చినంత జీతం ఇవ్వట్లేదు, ఏం చెప్పినట్టే తక్కువ ఇస్తున్నారు. ఎస్, వాళ్ళు ఇష్టపడి చేస్తున్నారు. నిన్న అన్న మాట ఏదో మొన్న అనాల, మేము వస్తే వాళ్ళందరూ బాగా శ్రమ దోపిడికి గురవుతున్నారు, మేము 15,000 ఇస్తామని ఉంటే వీళ్ళందరూ ఈయనకి కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈయన వస్తే ఈవెన్ నిన్న ఈ ముక్క చెప్తా, మళ్ళీ మీకు అందరికీ అది తేడా జరిగిపోతుంది, మీకు తెలియట్లేదు అని చెప్తున్నారు. ఇంకోటి ఆ ఇంప్లీడ్ అయ్యి దాంట్లో తీసేయాలని కూడా కోరుతారు. అది ఎప్పుడు